అందరికి నమస్కారము. నా పేరు పి రవీంద్ర. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. రసాయనిక ఎరువులు వాడకం వలన మన భూములు నిస్సారమై ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. కనుక నేలలోని అనంత కోటి సూక్ష్మజీవుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. రైతన్నలారా, మనము భయపడాల్సిన అవసరం లేదు. ఐఎంఓ ద్రావణం ద్వారా స్థానిక సూక్ష్మజీవులను పెంపొందించుకోవచ్చు. ఐఎంఓ అనగా ఐ అనగా ఇండిజినస్, ఎం అనగా మైక్రో, ఓ అనగా ఆర్గనిజం. ఐఎంఓ అనగా స్థానిక సూక్ష్మజీవులని అర్థం. ఈ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఈ ద్రావణం నాలుగు పద్ధతులలో తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణానికి కావాల్సిన వస్తువులు: ఉడికించిన పొడి పొడి అన్నము 1/2 కేజీ, కొండమట్టి 5 కేజీలు తీసుకోవాలి, నేలమట్టి 5 కేజీలు తీసుకోవాలి, తౌడు 10 కేజీలు తీసుకోవాలి. పొడిగా చేసిన నల్లబెల్లం 1/2 కేజీ తీసుకోవాలి. ఒక లీటర్ జగ్గు, ఒక మట్టి కొండ తీసుకోవాలి, ఒక చెక్క బాక్స్ తీసుకోవాలి, కోణం కొలిచే ఎంఎల్ మూత ఒకటి తీసుకోవాలి, రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకోవాలి. ఐఎంఓ మొదటి పద్ధతి తయారీ విధానము. ఒక చెక్క పెట్టిని తీసుకొని పొడవు 12 ఇంచులు, వెడల్పు 8 ఇంచులు, ఎత్తు 4 ఇంచులు ఉండేటట్లు బాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు పొడి పొడిగా ఉన్న 1/2 కేజీ అన్నాన్ని తీసుకొని చెక్క పెట్టెలో వేయాలి. పేపర్ను తీసుకొని చెక్క పెట్టుకు చుట్టి రబ్బర్ బ్యాండ్తో బ్యాండేజ్ చేయాలి. బ్యాండేజ్ చేయాలి. ఈ విధంగా ఎక్కువ ఆకు రాలేని చోట గుంత తీసుకొని ఈ చెక్క పెట్టెను గుంతలో పెట్టాలి. తర్వాత మట్టి ఆకులు కలిపి ఈ చెక్క పెట్టెను పూడ్చివేయాలి.
మట్టి ఆకులతో చెక్క పెట్టిన పూడ్చివేయాలి. తర్వాత గంపను గుంత పైన కప్పిట్టి 3 రోజులు ఇలాగే ఉంచాలి. మూడు రోజుల తర్వాత ఈ విధంగా అన్నం మీద బూజు పట్టి ఉంటుంది. ఈ విధంగా దీనిని IMO మొదటి పద్ధతి తయారీ విధానం అంటాము. IMO రెండవ పద్ధతి తయారీ విధానం. ఈ విధంగా బూజు పట్టిన అన్నాన్ని కుండలో వేసుకోవాలి. అర్ధ కేజీ అన్నాన్ని తీసుకున్నాం కాబట్టి పొడిగా చేసిన బెల్లాన్ని 1/2 కేజీ తీసుకొని అన్నం పైన చల్లాలి. కొద్దిసేపు కలియబెట్టాలి. ఒక కాటన్ గుడ్డని తీసుకొని కుండ మూతికి చుట్టి బ్యాండేజ్ చేసుకోవాలి. దీనిని ఎండాగాలి తగలని చోట 7 రోజుల వరకు నిలువ ఉంచాలి. 7 రోజుల తర్వాత ఈ పదార్థం ద్రావణంగా తయారవుతుంది. దీనినే IMO రెండవ పద్ధతి తయారీ విధానం అంటాము. ఏడు రోజుల తర్వాత ఈ ద్రావణం ఈ విధంగా తయారైంది. ఒక ఎకరా పంట పొలానికి 200 లీటర్లు నీళ్ళు తీసుకొని దానిలో 200 మిల్లీలీటర్ల ద్రావణాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ద్రావణాన్ని నీటిలో వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు డ్రిప్పుకు కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇలా తిప్పుకున్నట్లయితే డ్రిప్ ద్వారా ఎకరా పంట పొలానికి సప్లై అవుతుంది. ఇలా కలుపుకున్న ద్రావణాన్ని స్పేర్ డ్రమ్లో వేసుకొని దిబ్బ ఎరువు మీద పిచికారీ చేసుకున్నట్లయితే ఎరువు తొందరగా కుళ్ళి ఎరువుగా తయారవుతుంది. ఐఎంఓ మూడవ పద్ధతి తయారీ విధానం. ఐఎంఓ మూడవ పద్ధతికి కావలసిన తయారీ వస్తువులు తవుడు, ఇప్పుడు ఒక టబ్బులో 4 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఖాళీ టబ్బులో ఇప్పుడు 4 లీటర్ల నీటికి గాను 4 ml ద్రావణాన్ని తీసుకోవాలి. ఈ 4 ml ద్రావణాన్ని ఈ 4 లీటర్ల నీటిలో మనము కలుపుకోవాలి. ఈ విధంగా ద్రావణాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ద్రావణాన్ని కలుపుకోవాలి నీటిలో. ఇప్పుడు ఈ ద్రావణంతో ఈ తవుడులో చల్లుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తౌడును నేల మీదనే ముద్దగా కలుపుకోవాలి. తరువాత మనము ఒక గోని సంచిని తీసుకొని గోని పట్టను తీసుకొని ఈ విధంగా ముద్ద మీద కప్పివేయాలి. ఈ విధంగా తయారు చేసిన ముద్ద మీద గోని సంచిని కప్పడం జరిగింది. ఈ గోని సంచే కాకుండా మనము వరిగడ్డితో కూడా ఈ ముద్ద పైన కప్పుకోవచ్చు. ఈ విధంగా కప్పిన ముద్దను 7 రోజుల పాటు నీడలో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో 2 రోజులకు ఒకసారి కలియబెట్టాలి. ఎందుకు కలియబెట్టాలంటే ఇందులో ఉన్న వేడి బయటికి పోవడానికి 2 రోజులకు ఒకసారి కలియబెట్టాలి.
7 రోజుల తర్వాత ఐఎంఓ మూడో భాగం తయారవుతుంది. 7 రోజుల తర్వాత బూజు కొద్ది కొద్దిగా బూజు బట్టి ఉంటుంది. ఈ రోజుకి 7 రోజులైంది, ఎలా ఉందో చూద్దాం. ఈ విధంగా బూజు పట్టడమే కాకుండా తేమ శాతం తగ్గి పొడి పొడిగా మారింది. ఐఎంఓ 4వ భాగం తయారీ విధానం. ఈ విధంగా తయారు చేసుకున్న ఐఎంఓ 3 తౌడులో 5 కేజీలు నేలమట్టి, 5 కేజీలు కొండమట్టి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 5 లీటర్ల నీటిలోకి 5 మిల్లీల ద్రావణాన్ని తీసుకొని కలుపుకోవాలి. ద్రావణాన్ని తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకొని ఒక 20 సెంటీమీటర్లు ఎత్తుపోకుండా ఒక బెడ్లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బెడ్ మీద గోనె సంచులు కప్పి 2 రోజులు ఇలాగే ఉంచాలి. ఐఎంఓ 4వ భాగం ఈ విధంగా తయారైంది. దీనిని నీడలో ఆరబెట్టుకొని పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా దీని యొక్క ఉపయోగాలు, ఉపయోగించే విధానం. విత్తనం వేయడానికి వారం రోజుల ముందు పొలంలో చల్లుకున్నట్లయితే ఎకరాకి 600 కేజీలు చల్లుకోవాలి. పంట దిగుబడి బాగా వస్తుంది, తర్వాత పంట ఏపుగా పెరుగుతుంది, తర్వాత చీడ పీడల నుండి కూడా మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని కోళ్ళ ఫారంలో కూడా బెడ్గా ఉపయోగించినట్లయితే ఎటువంటి దుర్వాసన రాకుండా, ఆ తర్వాత దశలో పంటకు పౌష్టిక ఆహారంగా కూడా మనం వాడుకోవచ్చు. దీన్ని పందుల కొట్టాల్లో కూడా చల్లుకోవచ్చు, దుర్వాసన నుంచి కాపాడుకోవచ్చు. నిల్వ విధానం, నీడలో ఆరబెట్టి బొంత సంచుల్లో వేసి ఇంట్లో ఉంచుకోవాలి. మట్టి కుండనే ఉపయోగించినట్లయితే సూక్ష్మజీవులు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ కుండను ఎండాగాలి తగలని ప్రదేశంలో ఉంచాలి. తౌడు నేల మీదనే కలుపుకోవాలి, బండ మీద కానీ సిమెంట్ గార మీద కానీ కలపరాదు.
మట్టి తవుడును కూడా నేల మీదనే కలుపుకోవాలి, నీడలోనే నిల్వ ఉంచాలి. ఈ విధంగా ఎరువును తయారు చేసుకొని పొలాల్లో ఉపయోగించుకున్నట్లయితే భూమిలో సూక్ష్మజీవుల ఉత్పత్తి కొద ఉండదు, పంటలో ఆరోగ్యవంతంగా పెరిగి పంట దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. తిరిగి అనంతకోటి సూక్ష్మజీవులను సాధించుకోనవచ్చును. ఐఎంఓ పద్ధతి పాటించడం వలన ఆ పంట దిగుబడి ఈ విధంగా వచ్చింది.